కార్తీక మాసం కార్తీక పురాణములో కార్తీక పారాయణము 19వ రోజు పారాయణము సప్తమాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పృథు భూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలకు చెబుతున్నాను విను ఈ వ్రతస్థుడు మాంసం తేనె రేగుపండ్లు నల్లావాలు ఉన్మాదకాలను భుజించకూడదు పరాన్నభుక్తి పరద్రోహము దేశాటనలు త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవ బ్రహ్మ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్థులను దూషించకూడదు అవిసె నూనె నువ్వుల నూనెను విక్రయాన్నమును నింద్య వ్యంజన యుక్త భోజనమును దూషితాహారమును విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంసాచూర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రలు వంటి హీన ధాన్యాలను చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణులు అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను భుజా తలవనాలను విసర్జించాలి రాగి పాత్రలతో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటల్లో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూషయాన్నాన్ని పాటించాలి ఆకులలోనే భోజనము చేయాలి నాలుగవ జామున భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలను తైలభ్యంగనం చేయకూడదు విష్ణు వ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుకుడికాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠులతోనూ మెచ్చులతోనూ వ్రతభ్రష్టులతోనూ వేద త్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ ఆశ ఔచ సంబంధిత ఆహారం కానీ ఒకసారి వండి మరల ఉడికించినది కానీ మాడు పెట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతి కే క్రు చాదులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదు పొట్ట రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమి అదిగా పరిత్యజించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు ఇవేవిగాక ఇంకా కొన్నిటిని కూడా వర్జించాలి మరికొన్నిటికి బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతల సింహాన్ని చూసి ఏనుగు వలె పారిపోతారు 100 యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞ యాగాదులు కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరం అందే ఉంటాయి విష్ణువాజ్ఞావశవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొల్చినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడుతుంటారో అక్కడి నుంచి గ్రహ భూత పిశాచ గణాలు పలాయిన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యము కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు సప్తయోధ్యాయ సమాప్త అష్టమాధ్యాయము ప్రజారంగజనశీల పృథు నృపాల ఇక మీ ఈ కార్తీక వ్రతోద్యాపన విధాన్ని సంగ్రహంగా చెబుతున్నాను విను ఉద్యాపన విధి విష్ణుప్రీతి కోసము వ్రత సాఫల్యతము కోసము కార్తీక శుద్ధి చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరణలచే అలంకరించబడినది శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులని నలుగురు ద్వారపాలకుల మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా ఉంచాలి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వతోభద్ర అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేల ఈ సంయుక్తము అయిన కలశమును ప్రతిష్ఠించి శంఖచక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడైన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడే ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడే ఉపవాసముండి విష్ణు పూజను విధి విధంగా ఆచరించాలి గురువు ఆజ్ఞ ప్రకారం వాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలు ఆచరించాలి పిదప నిష్కల్మ పాతరంగుడే హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్ని పొందుతాడు
ఓ బ్రాహ్మణులారా, మీరు సంతోషించుట చేత నేను విష్ణువు అనుగ్రహమును పొందేదనుగాక. ఈ వ్రతాచరణ వలన గత 7 జన్మలలోనూ నా పాపములు నశించునుగాక, నా కోరికలు తీరునుగాక, గోత్ర వృద్ధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి. వారి చేత తదాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవును గురువు దానమివ్వాలి. అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి. 19వ రోజు పారాయణ సమాప్తం. బహుళ చవితి.